హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక 2 నిమిషాల వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఏం లేదు, పిల్లల బర్త్డే వీడియోస్ అన్నమాట. వాళ్ళ కేక్ కటింగ్, వాళ్ళ చిన్నప్పటి వీడియోస్ చూసుకోవడానికి ఒక గుర్తుగా ఉంటుంది యూట్యూబ్లో అనేసి. ప్లీజ్ వీడియో చూసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. షాపింగ్ మాల్ సిఎంఆర్కి వెళ్ళాము, అక్కడ బట్టలు తీసుకున్నాము. పిల్లల కేక్ కటింగ్ అంతా వీడియో క్యాప్చర్ చేశాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, మానసికంగా మనం బాగాలేకపోయినా, ఏదేమైనా సరే, వాళ్ళకి వచ్చే సంవత్సరానికి ఒక్కరోజు బర్త్డేని మనం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. తర్వాత మనం ఆ రోజు అయిపోయాక అయ్యో పిల్లల్ని బాధ పెట్టినమే, వాళ్ళకి చేసి ఉంటే బాగుండేది అనే కంటే ఆ రోజు మన సమస్యలు మన బాధలన్నింటినీ పక్కకు పెట్టి ఆ రోజు వాళ్ళకి ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది. నాకు కూడా మమ్మీ లేదనే బాధ ఉన్నా సరే పిల్లల మీద రుద్దకూడదని నేను అనుకున్నాను. ఎవరు కూడా పిల్లల విషయంలో మాత్రం తక్కువ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు మళ్ళీ మనం తిరిగి ఇవ్వలేము. కాలం గడిచిపోతే తిరిగి రాదు. కాబట్టి ప్రతి ఒక్క నిమిషం వాళ్ళకి ఏదైతే ఇవ్వగలమో మనకున్న దాంట్లోనే ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. పిల్లల లైఫ్ మంచిగా ఉండాలని కోరుకుందాం. 7వ తారీఖు పాప బాబు బర్త్డే, 9వ తారీఖు పాప బర్త్డే. ఇద్దరిది కలిపి ఒకటే రోజు చేస్తాం. 2 కేకులు తెస్తాం కానీ ఇద్దరిది మాత్రం ఒకటే రోజు జరుపుతాం. ఇలా ఈ విధంగా బర్త్డే చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కళ్యాణి తెలుగు వ్లాగ్స్. Thank you.